30 రిలీఫ్ సెంటర్లు ఏంది ఈ సీజన్ లో మహానగరంలో 60% అధిక వర్షపాతం నమోదైనట్టుగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యల కోసం 339 బృందాలను 130 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే హుసేన్ సాగర్ దీవెన ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎలిఫ్లేట్లకు తరలిస్తామని వెల్లడించే ఇప్పటికే హుసేన్ సాగర్ దీవెన ప్రాంతాల మొదటి హెచ్చరిక కూడా జారీ చేసిల్లు. అలాగే డ్రైనేజ్ మానేహోలు మూత ఎవరు తీయవద్దని జలమండలి ఎండి దానం కిషోర్ కూడా ఆ సూచించిన పరిస్థితి కనబడతా. నేను చెప్పలే హుస్సేన్ సాగర్ కింద అంటే ఇక మన బతుకులు కూడా ఆగమైపోతాయని నేను చెప్పిన. అదే జరుగుతుంది అల్టిమేట్గా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మనం ప్లాస్టిక్ కవర్లను అల్లనేస్తాం, ఫ్యాక్టరీల నుండి వచ్చింది అల్లనేస్తాం, మా ఇంటి కాడి నుండి పోయి మురుగంతాలకే పోతుంది. కానీ ఏంది అంటే ఏమన్నంటే జీహెచ్ఎంసీ కార్మికులు ఇవ్వాల్సి ఇస్తుంది తీసుకపోలే ఇంద్రబై, అరే ఇలా సాఫ్ చేయలేదు ఇంద్రబై, అరే ప్రతి ఓడు నిర్లక్ష్యంగా వానపానికి వాన స్వార్థాలకే చూసుకుంటే ఇదేవాడు చేయాలి. మనమందరం హైదరాబాద్ ప్రజలందరూ ఒక్కరోజు ప్రగతి భవన్ ముంగట కూకుంటే ఎందుకు పనులు కావండి? ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమంది మీద లాఠీ ఛార్జ్ చేస్తారు, ఎంతమంది మీద భాష ప్రయోగం చేస్తారు, ఎంతమంది మీద బుల్లెట్ల ప్రయోగం చేస్తారు? అందరు పోయి కూకొని హైదరాబాద్ నగరం ఎప్పుడో 1952 తర్వాత 72 తర్వాత 1989 ఆ తర్వాత అంటే వివిధ జిల్లాలకు సంబంధించిన ఏంది ప్రణాళికలు ఉంటాయి కదా. ఇక్కడ ఏంది అంటే టౌన్ ప్లానింగ్ సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలోని డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుండాలి, ఈ జనాభా ఇప్పుడు 10 లక్షల విస్తీర్ణం ఉంటే దీనికి ఎంతవరకు ఉండాలి, దాంతోపాటు 50 లక్షల కోటి మంది జనాభా ఉంటే దాని విస్తీర్ణం కానీ దాని ఒక భవిష్యత్తు వనరులు ఏంటి, ఏమేమి కావాల్సి ఎట్లా, అదంతా అవసరం లేదు మనకి. ఇప్పటికీ కూడా నిజాం ప్రభు పాపం ఏడవేండు, ఆయన పీడించిన ఏ చేసినా కూడా గాయనే చేసిన దాని మీద ఇప్పటికీ మనం బతుకుతున్నాం. గదే జరుగుతుంది అక్కడ కాకతీయుల వరంగల్కు సంబంధించి, అది జరుగుతుంది ఇక్కడ, ఇది జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అంశం మీరు అనుకుంటారేమో కానీ వర్షాలు తగ్గిన తర్వాత అతి భయంకరమైన వ్యాధులు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోరు మీరు దానికి సంబంధించి. ఇప్పుడు ఈ వరదలను తట్టుకున్నాడు ఒక టాస్క్ అయితే, ఇది తగ్గిన తర్వాత అసలు టాస్క్ మొదలైతుంది, మళ్ళీ మనం దావకాన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భయంకరమైన వరదలు నీళ్ళు వస్తే దాంట్లో అనేక బ్యాక్టీరియాస్ కూడా వచ్చి భయంకరమైన వ్యాధులకు కూడా గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఆ పరిస్థితిని తట్టుకునేందుకు కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మనం ఈరోజు ఈ ముచ్చట్లే చెప్పుకుంటున్నాం కానీ రేపటి ముచ్చట ఏంది అని నేను అడుగుతున్నా. ఇక ఇంకొకటి ఏంటంటే దాదాపుగా వర్షానికి బండి ఆగిపోయిందా, ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. హైదరాబాద్లో కురుస్తున్న వాహనదారులు ట్రాఫిక్లో నరకయాత్ర, కొన్ని సందర్భాల్లో నడి రోడ్డుపై వాహనాలు మురాయిస్తున్నాయి, దీనివల్ల కూడా ట్రాఫిక్ సమస్యలే నీ ట్రాఫిక్ సమస్యలు పాడగా ఇలా ఒక వీడియో చూపెడతా మీకు ఏందో చెప్తా ఉన్నారు వీళ్ళు. ట్రాఫిక్ సమస్యలు గీన ఏం చెప్తాడు ఎప్పుడు ఒకసారి నాకు, ఇయో గీది ఒకసారి జూమ్ చేయవా, సోషల్ మాధ్యమాలలో వైరల్ గీన ఎవరు ఒకసారి జూమ్ చేసినా చూపెట్టు తెలంగాణ ప్రజలు కనబడ్డదా రైటా. ఈయనెవరు ట్రాఫిక్ పోలీస్, ఇదేంది వరద వెళ్తున్నారు, ఫోటోలు తీస్తాండి ఇక చూడ్రి సోషల్ మీడియాలో నెటిజన్లు మొత్తం వైరల్ అవుతున్న న్యూస్ అది. చెప్పరు ఇక దీనికి సమాధానం, నిన్న కూడా కదా మనకు, నిన్న మేమే వస్తుంటే ఒక ప్రోగ్రామ్ చేసి వస్తున్నాం, నిన్న ప్రోగ్రామ్ చేసినా ఇలా కెమెరా కూడా కొట్టుకుని వచ్చినాం నీళ్ళల్లో. గదే జరుగుతుంది. నేను ఏమని చెప్తున్నా అంటే అక్కడ మేము వస్తూ ఉంటే ముందే అక్కడ ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర నుండి ఇందిరా పార్క్ దగ్గర హోంగార్లు అదేంది ముట్టడి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే అక్కడికి సంబంధించి మేము వెళ్ళినాం, వెళ్ళి వాపస్లో వస్తూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏం జరిగింది అంటే మేము ముందుకు వస్తున్న తరుణంలో కూడా అక్కడ బండ్ల నాపి అది చెకింగ్ చేస్తున్నారు భయ్. ఓ పక్కన వరదలతోనే అల్లాడిపోతున్నారు, మరో పక్కన ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో తెలియదు. హుస్సేన్ సాగర్కి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిల్లు, ఈ పోలీసులు చలాన్లు వసూలు చేస్తున్నారు. ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఏమైనా ఉందా? ఇక మరోవైపు ఇక్కడెక్కడ మనం పోయింది ఏడా అది బాలనగర, బాలనగర్కి సంబంధించి ఇటేడు కూడా ఆ చెట్టు కడ నిల్చొని ఇంకొక ఆయన ఫోటోలు తీస్తాను. ఈ ఏరియానే సంథింగ్ ఏరియా, ఆ ఏరియా బ్రిడ్జి కింద ఉంటుంది, ఆ మొత్తం నీళ్లు ఉన్నాయి. ఆడ ఏంది అంటే సిగ్నలింగ్ వ్యవస్థ అది ఆగిపోయింది, ఆడ ఎవరు లేరు, ఆగమాగం శటకోపం అయిపోయిన పరిస్థితి. నేను విమర్శలు చేయాలని కాదు, ప్రాక్టికల్గా అక్కడ సీసీ కెమెరా చూసుకొని నేను ఆడు ఉన్నా అందుకే చెప్తున్నా. ఇక చూడు రీ 6 గంటలు 46 ఫిర్యాదులు మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 6 గంటల వ్యవధిలో 46 ఫిర్యాదులు అందినట్టు ఈవీడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. 24 ఫిర్యాదులు ట్రీఫాల్స్కు సంబంధించినవి కాగా వాటర్ స్నాక్సింగ్, 20 గోడలు కూలినవి 2 ఫిర్యాదులు కూడా వచ్చినట్లుగా కూడా పేర్కొన్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా తెలియజేస్తున్నాయి. దీని తర్వాత ఇక్కడ బోడుప్పలకు సంబంధించి ఉప్పలు బోడుప్పలు ఈ సైడ్ పాపం మొత్తం ఇల్లు మొత్తం ఇళ్లకు నిల్లొచ్చి చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పేదలను చూస్తే నాకైతే బాధ అనిపించింది, ఎందుకంటే నా దగ్గర ఏమన్నా ఉన్నా సాయం చేతను, ఇలా నా పని కూడా గోవింద అయిపోయింది.
పెళ్లి భరతులపై కేంద్రం గుడ్ న్యూస్ సినిమా పాటలకు కాపీ రైట్స్ వర్తించవు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజ్ చేసిన పెళ్లి వేడుకలలో సినిమా పాటలు ప్లే చేయడం ఆ కాపీ రైట్స్ ఉల్లంఘన కిందకి రాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి వేడుకలలో ప్లే చేసే పాటలపై రాయల్టీ వసూలు చేయకూడదని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నెట్ ట్రేడ్ స్పష్టం చేసింది. కాపీరైట్ యాక్ట్ 1957 లోని సెక్షన్ 52(1)(ZA) ప్రకారం ఉల్లంఘన కిందకు రావని కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడి దానికి సంబంధించి కూడా